నమస్తే అండి. తెలుగు భాషని వెలిగించడం కోసం తన చివరి శ్వాస వరకు పనిచేసినటువంటి స్వర్గీయ శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళులతో ఈరోజు ప్రభుత్వ పెద్దలు బాలుగారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ కొంతమంది ట్వీట్లు ఫేస్బుక్ పోస్టులు పెట్టారండి. ఎందులో పెట్టారు? అచ్చమైన తెలుగులో. అంటే వీళ్ళకి ప్రజలలో అడ్వర్టైజ్మెంట్ కోసం తెలుగు కావాలి తప్ప పాఠశాలల్లో భావితరాలు వాళ్ళ మనోవికాసానికి ఉపయోగపడేలా ఉండడానికి తెలుగు భాష అవసరం లేదు అనేది వీళ్ళ భావన. అందుకే ఇప్పుడు టాపిక్లో కూడా అదే చర్చించుకోబోయేటువంటి అంశం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలనలోకి రావడంతో ఈ పాఠశాలలన్నింటిలో, ప్రైవేటు పక్కన పెట్టండి, ముందు ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ కూడా నిర్బంధ ఇంగ్లీష్ మీడియం మాత్రమే, ఇంగ్లీష్ మీడియంలోనే అక్కడ బోధన జరగాలి అని డెసిషన్ తీసేసుకున్నారు. డెసిషన్ తీసేసుకుని ఉత్తర్వులు జారీ చేసేశారు, మొత్తం అంతా అయిపోయింది. ఎవరు ఎవరిని సంప్రదించారు, నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఒక్కటే చెప్పేది, అధికారం మాది, 151 మంది సీట్లు మాకు ఇచ్చారు, ప్రభుత్వం మాది, మేమేది చెప్తే అదే చేయాలి, అదే వినాలి. ఇదే మూర్ఖత్వంతో తెలుగు భాషని చంపేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పైగా ఏదో దీన జనోద్ధారణ అన్నట్టుగా తెలుగుని మేము ఉద్ధరించేస్తామని మళ్ళీ ప్రగల్భాలు చెప్తారు. చేసిందేమో ఇటువంటి నిర్వాకం. తెలుగు భాష రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి అవసరం లేదా? సరే, ఇది గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడున్నటువంటి మ్యాటర్ దీంట్లో ఏంటంటే, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, హైకోర్టులో దీని మీద ఆల్రెడీ పిటిషన్లు పడ్డం, హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పు పట్టడం, ఆ జీవోని నిలుపుదల చేయడం జరిగింది. చేసేసరికి ఈగో అడ్డొచ్చింది కదా, మళ్ళీ ఈగో హట్ అయ్యి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో నాడు నేడులాగా వాటిని ఎలా డెవలప్ చేస్తాము, ఇక్కడి నుంచి కూడా మేము ఇంగ్లీష్ మీడియం మాత్రమే అమలు చేస్తాము అని చెప్పి చెప్పారు. దానికి కారణాలు, పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా? ఎవ్వరూ వద్దనలేదు. ఆప్షన్ ఇమ్మని అడిగారు తెలుగులో చదువుకోవడానికి. తెలుగు మీడియం కూడా పెట్టండి, చూస్ చేసుకునేది వాళ్ళు, నియంతృత్వంగా మీరు రుద్దేదంతా వాళ్ళ మీదకి వెళ్ళడం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది హైకోర్టులో కూడా. సో దాన్ని సవాల్ చేస్తూ వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేశారు. దానికి సంబంధించి ఇటీవల జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా విధానం చట్టం, దానికి తగ్గట్టుగా అందులో చెప్పినట్టుగానే సుప్రీంకోర్టులో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఏంటంటే, నూతన విద్యా విధానాన్ని ఆల్రెడీ జాతీయ స్థాయిలో మేము ప్రవేశపెడుతున్నాము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పినా కూడా వినకుండా దీని మీద ముందుకు వస్తున్నారు, తప్పితే ఏం లేదు. ఇది జాతీయ విధాన చట్టానికి అనుబంధంగానే రాష్ట్రంలో చట్టాలు కూడా ఉండాలి విద్యకు సంబంధించి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి 2009 విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29F, ఇది కూడా సాధ్యమైనంత వరకు విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలని అఫిడవిట్లో తెలపడం జరిగింది. అలాగే ఆర్టికల్ 350A రాజ్యాంగం ప్రకారం భాషాపరంగా మైనారిటీ వర్గాల పిల్లలకు సైతం ప్రాథమిక విద్య వారి మాతృభాషలోనే బోధించాలి అని చెప్పి ఉంది అని కేంద్రం అఫిడవిట్లో స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వమేమో అసలు ప్రాథమిక విద్య కూడా మేము ఇంగ్లీష్ మీడియంలోనే చేయిస్తూ ఉంటున్నారు, నూతన విద్యా విధానంలోనేమో మొత్తం అన్ని రాష్ట్రాలకి ప్రాధాన్యత ఇస్తూ, భాషలకి ప్రాధాన్యత ఇస్తూ, బాల్యం అంతా కూడా, ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా వారి మాతృభాషలోనే జరగాలి, అప్పుడే పిల్లలకి మనోవికాసం అనేది పెరుగుతుంది అనేది కేంద్రం చెప్పినటువంటిది. అందుకే జాతీయ విద్యా విధానంలో కూడా మార్పులు సమూలంగా చేయడం జరిగింది అని చెప్పి కౌంటర్ దాఖలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి చెప్తున్నటువంటిది. అలాగే ఇందులో ఇంకొన్ని అంశాలు చేర్చింది ఏంటంటే, క్లిష్టమైన అంశాలను కూడా మాతృభాషలో అయితేనే సులభంగా నేర్చుకోగలరు, అట్లీస్ట్ 5వ తరగతి వరకు కూడా మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలి అని చెప్పి, అలాగే దీన్ని 8వ తరగతి అంతకు మించి కూడా కొనసాగించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే 5వ తరగతి వరకు కూడా మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేసుకుంటూ 8వ తరగతి దాకా ఎక్స్టెండ్ చేయాలి, చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి, దాని తర్వాత కూడా. అంటే ఆప్షన్ ఇమ్మని అడుగుతున్నారు ఇక్కడ, తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం, రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకునే అధికారం చదువుకునే విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వాలి, తల్లిదండ్రులు కూడా ఇక్కడ మాతృభాషలోనే
విద్యాబోధన జరిగేలా చూడాలి అని చెప్పి చెప్తున్నారు. ఈ జాతీయ విద్యా విధానం ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వీళ్ళు ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేయలేదు, దీన్ని యావత్ భారతదేశంలో ప్రైవేటు పాఠశాలలలో కూడా తెలుగు మీడియంలోనే బోధించాలి అనేది స్పష్టం చేస్తూ చట్టం తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఈ ప్రైవేటు వాళ్ళు ఏ విధంగా ముందు ముందు ఈ కాన్వెంట్స్కి సంబంధించి చెప్తారు, లేదా అట్లీస్ట్ వాళ్ళు ఆప్షన్ ఇవ్వడానికి అవకాశం ఉందా ఈ చట్టంలో ఏంటనేది చూడాలి. అలాగే అనేక మంది తెలుగు భాషా పండితులు కూడా ఈ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ దీనికి సంబంధించి ఇంప్లీడ్ అయ్యి తెలుగు భాషకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది, పిల్లల భవిష్యత్తుని కాలరాసే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది, తెలుగులోనే ఎట్టి పరిస్థితుల్లో ప్రాథమిక విద్యాబోధన జరగాలి, భాష ప్రాధాన్యత ఉండాలి అనేది ఇంప్లీడ్ పిటిషన్ వాళ్ళు వేయడం జరిగింది. అలాగే దీంట్లో ఇప్పుడు న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అంశం కూడా ఇది రాజ్యాంగంతో ముడిపడినటువంటిది, రాష్ట్ర ప్రభుత్వం ఏదో సాదాసీదాగా నిర్ణయాలు తీసేసుకుంటే సరిపోదు, ఇది జాతీయ స్థాయి విద్యా విధానంతో కూడా ముడిపడి ఉన్నటువంటి అంశము, అందుకే దీంట్లో ఇప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం గతంలో ఉన్నవి అలాగే ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 350A అలాగే 2009 విద్యా చట్టంలో సెక్షన్ 29F ప్రకారం వీటన్నిటి ప్రకారం చూసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు కాదు, నూతన విద్యా విధానం ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చెల్లుబాటు కాదు, వాళ్ళకి అధికారం ఉంది అనో లేదు పెద్ద మ్యాండేట్ తోటి పాలన సాగిస్తున్నారో అనో వాళ్ళు తీసుకుంటే ఇటువంటి నిర్ణయాల్లో తప్పిదం వాళ్లదే అవుతుంది తప్పితే ఇంకెవరిది కాదు అని చెప్పి న్యాయ నిపుణులు తేల్చి చెప్తున్నారు. ఇంకో పక్క కేంద్రం అఫిడవిట్ ఇస్తూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఎప్పుడు అంటే 2016లోనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇంగ్లీష్ మీడియం మున్సిపల్ స్కూల్స్ అన్నింటినీ ఇంగ్లీష్ మీడియంగా కన్వర్ట్ చేయాలి అని చెప్పి మంత్రి నారాయణ గారు, మాజీ మంత్రి, ఆయన జీవో ఇష్యూ చేయడం జరిగింది. కేవలం ఒకే ఒక్క రోజులో, ఈరోజు సాయంత్రానికి జీవో ఇష్యూ చేశారు, పొద్దునకి దాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. అంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు అంతరార్థాంతం చేశారు ఇంగ్లీష్ మీడియం మీద, ఇప్పుడు ప్రభుత్వంలోకి అంటే అధికారంలోకి వచ్చి ప్రభుత్వం నడుపుతూ కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే స్కూళ్ళలో ఉండాలి అన్నటువంటి నిర్ణయం ఎంతవరకు సమంజసం వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఒకసారి ఇప్పటికీ 16 నెలలు అవుతుంది, వచ్చినప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం అనే పట్టుకు కూర్చున్నారు తప్పితే ఈ 16 నెలల్లో చేసింది ఏమీ లేదు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రెండోది, భాషా ఉద్యమకారులు అంటే తెలుగు భాష ప్రేమికులందరూ కూడా చెప్పేది భాషని బతికించే విధంగా మీ ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి, భాష సంస్కృతి రెండు ఒకటే, సంస్కృతిలో భాగమే, భాష సంస్కృతి గురించి తెలియాలి అంటే భాష దానికి తగ్గట్టు భావం అర్థం చేసుకునే విధానం ఉండాలి, తప్పితే మీరు అన్నట్టు ఇంగ్లీష్లోనే బోధన జరిగితే మనుషులందరూ గొప్పవాళ్ళు అయిపోతారని ఏదీ లేదు, ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా చిన్నప్పుడు వాళ్ళ మాతృభాషలోనే చదువుకున్నారు ఇంగ్లీష్లో కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుని ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ని తీసుకొచ్చినటువంటి జీవోని రెండు ఉపసంహరించుకోవాలి, ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టండి, అట్ ద సేమ్ టైం తెలుగు మీడియంలో కూడా బోధన జరగాలి, ఆ ఆప్షన్ చూస్ చేసుకునేది తల్లిదండ్రులకి పిల్లలకి ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికైనా మరి ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని మాట వింటుందా, లేదు మూర్ఖంగా ఇలాగే వెళ్ళి కోర్టుల దగ్గర మళ్ళీ అక్షంతలు వేసుకుంటుందా, వేచి చూడాలి.